హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే మేమైతే జర్నీ చేస్తున్నాము. ఎక్కడంటే ఇది చిత్తూరు అన్నమాట. చిత్తూరుకి అయితే మేము వెళ్తున్నాము. అక్కడ మా ఆయన వాళ్ళ తమ్ముడిది మ్యారేజ్ అన్నమాట. ఓకేనా? వెళ్తున్నాము. జర్నీ అయితే మేము చాలా లాంగ్ కదా, చాలా అసలు చాలా టైర్డ్ అయిపోయాయి అన్నమాట. అక్కడికి వెళ్ళేసరికి ఎలా ఉందంటే చాలా చాలా కూల్ కూల్గా ఉంది అన్నమాట. అది మార్నింగ్ అన్నమాట. ఇది మేము మార్నింగ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 6:00కే బయలుదేరాం అన్నమాట. అటు అక్కడ నుంచి మళ్ళీ మా అత్త వాళ్ళు ఇంకా వేరే ఊర్లో ఉన్నారన్నమాట. ఇంకా ఆ ఊరికి వెళ్ళేసి అక్కడ అంటే మా మరిది వాళ్ళు ఇంకా కారు వేసుకొని వచ్చారన్నమాట. ఇంకా కారు వేసుకొని వచ్చారు ఇటు నుంచి అటు. అక్కడ నుంచి మా ఇంటి దగ్గరకు వచ్చారు. మేము మళ్ళీ మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాం అన్నమాట. అంటే మా అత్త వాళ్ళు ఉన్నారు కదా, అత్త మామ అక్కడ, ఇంకా పెళ్ళి కొడుకు ఉన్నాడు కదా. ఇంకా అక్కడ నుంచి మేము అందరం బయలుదేరాం అన్నమాట. ఇంకా అక్కడ టిఫిన్ చేసి అక్కడ నుంచి ఇంకా బయలుదేరేసాము. చూడండి, అసలు ఇంకా ఇది చిత్తూరు దగ్గర దగ్గరలో ఉందన్నమాట. అసలు జర్నీ ఎలా ఉందంటే వామ్మో, అసలు జర్నీ ఇంత లాంగ్గా అనిపించింది నాకైతే. చాలా చాలా అసలు టైర్డ్ అయిపోయాం ఫుల్. అసలు అయితే ఈ లొకేషన్ చాలా చాలా బాగుందబ్బా, చాలా సూపర్. అయితే చూడండి, అసలు ఇది వచ్చేసి మనము చిత్తూరుకి అంటే ఎంట్రీ కాదు, ఇక్కడ వచ్చేసి కొండల మీద వెళ్ళాలన్నమాట. మొత్తం అంతా కొండలు, చాలా డౌన్ అయితే ఉందన్నమాట అక్కడ. చూడండి, మొత్తం ఆ రూట్లో నుంచి వస్తున్నాము. చాలా అంతా అడవి ప్లేస్ అన్నమాట ఇది. నేనైతే చిత్తూరుకి అయితే వెళ్ళాను కానీ ఇంకా అదే పనిగా చిత్తూరుకి అయితే వెళ్ళలేదు. చూడండి, ఇక్కడ టోల్గేట్ వచ్చింది అన్నమాట. టోల్గేట్ దగ్గర మనము ఇప్పుడు డబ్బులు కట్టేస్తే పంపిస్తారు లేదంటే ఇంకా అంతే. అంటే ఎక్కువ ఏముండదు, 50 రూపీస్, 60 రూపీస్ అట్లా ఉంటుంది అన్నమాట. ఓకేనా? మళ్ళీ జర్నీ అయితే చాలా బాగుందబ్బా. కానీ ఏమంటే ఇంకా మా కార్లో అయితే అందరూ పిల్లలు, మా మరిది ఉన్నాడు, ఇంకా వచ్చేసి అంతా మేమే, ఫ్యామిలీ మొత్తం మేమే, ఇంకా అన్న వదిన ఉన్నారు. అట్లా వచ్చేసి మా తోడుకొడలు ఉంది, నేను మా ఆయన, ఇప్పుడు వచ్చేసి మా మరిది, ఇంకా పిల్లలు ఉన్నారన్నమాట. ఇంకో కార్లో అయితే ఇంకొక మరిది, వాళ్ళ వైఫ్, ఇంకొచ్చేసి చాలామంది ఉన్నారు దాంట్లో. ఇంకా మేము అందరం పిల్లలు ఉన్నారనేసి ఇంకా ఎక్కేసాం అన్నమాట. మాకే ఫ్రీగా ఉండింది, వాళ్ళకే చాలా కష్టంగా ఉండింది. చూడండి, అసలు ఎలా ఉందంటే చాలా ప్లేస్ అనేది సూపర్ క్లైమాక్టిక్, చాలా బాగుంది. అంటే మన కడప బార్డర్ దాటినప్పటి నుంచి ఇక్కడ చాలా చాలా కూల్ కూల్గా ఉంది అన్నమాట. చాలా చల్లేస్తుంది అక్కడ, అసలు ఎండ అనేదే లేదు. చాలా అసలు కూల్ కూల్గా ఉంది అన్నమాట. మనకి ఇక్కడ చాలా వేడి, ఇక్కడ చాలా కూల్ ప్రదేశం అన్నమాట. చాలా బాగుంది లొకేషన్, అందుకైతే సూపర్గా ఉంది అన్నమాట. చూడండి, ఎంత మొత్తం కొండల ప్రదేశం, చాలా బాగుంది వాతావరణం. అయితే మేమైతే 2 రోజులు అక్కడికి వెళ్ళేసి చాలా టైర్డ్ అయిపోయాయి అన్నమాట ఫుల్. అసలు సరిగా నాకైతే ఎక్కువ హెడ్ఏక్ వచ్చేసింది అన్నమాట. ఎక్కువ నేను జర్నీ చెయ్యను, ఏమంటే ఇంకా మరిది మ్యారేజ్ కదా అనేసి వెళ్ళాల్సి వచ్చేసింది. కానీ లేదంటే వెళ్ళాను అన్నమాట. చిన్న అసలు అక్కడైతే ఎక్కువ అరటి చెట్లు, ఇంకా కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే చాలా బాగుంటుంది అబ్బా లొకేషన్, అయితే సూపర్గా ఉంది అన్నమాట. ఆ కొండలు, వాతావరణము చాలా చాలా బాగుంది. మీరు కూడా ఎంజాయ్ చేయండి, చూస్తే చాలా చాలా బాగుంది. అసలు మాకైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను అన్నమాట. నేనైతే ఎక్కువ జర్నీ చేయను, అందులో కొంచెం మా అత్త వాళ్ళ ఊరికి తప్ప ఎక్కడికి వెళ్ళామన్నమాట నేను. చూసింది అసలు చాలా చాలా బాగుంది లొకేషన్ అంతా, సూపర్ సూపర్ కానీ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకేనా? నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, చూడండి.